ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు ప్రభు దృష్టికి తగ్గించుకోగలిగితే ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఒకవేళ లోకంలో పరిస్థితులను బట్టి, ఒకవేళ దురహంకారుల మధ్యలో, గర్విష్ఠుల మధ్యలో, మేలుకు ప్రతిగా కీడు చేసేవారి మధ్యలో, కృతజ్ఞతాహీనుల మధ్యలో నువ్వు నివసిస్తున్నావేమో, ప్రభువును చూస్తూ వారి ఎదుట తగ్గించుకో. వారితో పాటుగా నువ్వు కూడా వారి వలె జీవించొద్దు, వారి వలె అహంకారంగా బ్రతకద్దు. వారు లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ బ్రతుకుతారు, వారికున్న స్థితిగతులను బట్టి గర్వపడుతూ ఉంటారు. మనం ఆ విధంగా జీవించకూడదు. దేవుడు మనకు గొప్పవాడని గుర్తించి, దేవుడే ఉన్నతుడని గుర్తించి ఆయన ముందు మనం తగ్గించుకోవాలి, సమాధానాన్ని కోరుకోవాలి, అందరితో ఐక్యతను కోరుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. అలా మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు, ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆ స్థానంలో మనల్ని ఉంచుతాడు. ఎస్తేరు తన జీవితంలో ఎంతో తగ్గింపు కలిగి జీవించింది. మరి దీనురాలుగా, అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు దేవుని చేత హెచ్చించబడి 127 సంస్థానాలకు అధినేత అయిన అహష్వరోషుకి పట్టప్రాణిగా మారింది. నిజంగా ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మరి దీనత్వం కలిగి నువ్వు కూడా జీవిస్తే నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. కృంగిపోవద్దు. నిన్ను అందరూ హీనపరుస్తున్నారని, అవమానపరుస్తున్నారని, నీ స్థానాన్ని తగ్గించుకొని వారికి నువ్వు పరిచర్య చేస్తున్నా కూడా వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదని, అపార్థమే చేసుకుంటున్నారని ఏం బాధపడద్దు, కృంగిపోవద్దు. తగ్గించుకోవడం నీ వంతు అయితే హెచ్చించడం ఆయన వంతు. లోకంలో ఉన్నటువంటి ఏ తలాంతుల ద్వారా, ఆధిక్యతల ద్వారా మనకి హెచ్చింపు కలగదు, కానీ దేవుని చేత హెచ్చించబడడం ఎంత ధన్యత తెలుసా? మరి ఆయన నిన్ను హెచ్చించాలంటే ఆయన దృష్టిలో దీనత్వం కలిగి జీవించు. నిన్ను నువ్వు తగ్గించుకో. రోషం తెచ్చుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు, అసూయ తెచ్చుకోవద్దు, బాధను తెచ్చుకోవద్దు. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ తగ్గింపు కొరకు కూడా ప్రభువుని ప్రార్థన చేసుకో. ప్రభుని దీనత్వం నేర్పించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆయన తీసుకొచ్చి నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక.